హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి బింది కుకింగ్ అండ్ ఐడియాస్. వెజిటేబుల్స్తో దిబ్బ రొట్టి ఎలా చేసుకోవాలనేది చూసేద్దామండి. ఇది చాలా రుచిగా ఉంటుంది ఆవకాయ పచ్చడితో నంచుకుని తింటే. అందరి ఇళ్ళల్లో పిండి, దోసల పిండి ఆల్రెడీ ఉంటుందండి. దానిలో ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కరివేపాకు వేసుకుని చక్కగా పిండిని మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. పిండి ఇలా ఉండాలండి, పల్స్గా అనేది ఉండకూడదు. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేయండి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. 3 టీ గ్లాసుల పిండిని దీనిలో వేసి దానిపైన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కరివేపాకు మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇలా వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మూత పెట్టేయండి. 10 నిమిషాలు ఆగి తీసి చూస్తే ఇలా ఉంటుందండి. చాలా సిమ్లో వేగించుకోవాలి. ఇలా తిప్పేసి 3 నిమిషాల పాటు వేగించుకోండి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి. ఇంతే అండి, రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి.